తూర్పుగోదావరి జిల్లా అరపర్తిలో కూటమిదే విజయమని ఉమ్మడి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యర్థిగా తనను ఎదుర్కోలేక ధైర్యం లేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పార్టీని నియోజకవర్గంలో మరింత బలోపేతం చేసే విధంగా టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు కృషి చేయాలని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. తొలి జాబితాలోనే అనపర్తి నియోజకవర్గం నుంచి నా అభ్యర్థిత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రకటించడం జరిగింది. ఆ తదుపరి పరిణామాల్లో బీజేపీ ఈ కూటమిలోకి వచ్చిన తర్వాత బీజేపీ వాళ్ళు పోటీ చేయబోయే 10 స్థానాల్లో అనపర్తిని కూడా అడుగుతున్నారనే ఒక వార్తలు పత్రికల్లో రావడంతో దాన్ని వైఎస్ఆర్సిపి నాయకులు, ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి గారు ప్రతి సభలోని మాట్లాడుతూ గందరగోళం సృష్టించడం జరుగుతుంది. దానితో కార్యకర్తలు ఒకంత, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒకంత ఆందోళన గురి కావడం, మరి ఇక్కడ ఉన్న పరిస్థితులు అధిష్టానానికి తెలియచెప్పాలి. చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ తప్పించి బీజేపీ పోటీ చేస్తే రాబోయే ఇబ్బందులు తెలియచెప్పాలి, వారి అభిప్రాయాలను అధిష్టానానికి తెలియచేయాలని ఒక సమావేశం అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నారు. వారి అభిప్రాయాలను పంచుకుని నాకు మద్దతు తెలియజేయడం కోసం నా నివాసానికి వచ్చి నాకు ఇప్పుడు అందరూ మద్దతు తెలియజేయడం జరుగుతుంది. ఇవాళ ఇక్కడ ఈ 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏ విధమైన అరాచక పాలన సాగిందో అంతకు మించిన అరాచక పాలన ఈ నియోజకవర్గంలో సాగింది.